కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు అమెరికాకి ధమ్కీ ఇస్తున్నారు. మొన్ననే చైనా ధమ్కీ ఇచ్చింది. చైనా రష్యా కలిసి యుద్ధ విమానాలని కావాలని క్వాడ్ సమావేశం జరుగుతున్నటువంటి జపాన్కి దగ్గర దాకా తీసుకొచ్చినాయి, వెనక్కి వెళ్ళినాయి. దాంతో పాటు జో బైడెన్ అక్కడి నుండి బయలుదేరగానే ఒక్కసారిగా మిస్సైల్స్ ప్రయోగాలు, 3 మిస్సైల్స్ని ఎట్ ఏ టైం ప్రయోగించింది ఉత్తర కొరియా. 3 బాలిస్టిక్ మిస్సైల్స్ జపాన్ దగ్గరలోని జలాల్లో పడింది. వాషింగ్టన్ అటు వెళ్ళగానే ఇది జరిగింది. సునాద్ ఏరియా నుండి జరిగిందని, అందులో ICBM ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఒకటి అన్నటువంటిది దక్షిణాఫ్రికా ప్రకటించింది, జపాన్ కూడా ప్రకటించింది. 2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ అని ప్రకటించింది. ఇది దక్షిణ కొరియా జపాన్ ఇద్దరు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది కలకలం రేపుతోంది. రష్యా చైనా ఒకవైపున బాంబర్లని ప్రయోగించడం, మరోవైపున చైనా బ్రిగేడ్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం, రష్యాకి సంబంధించినటువంటి ప్రత్యేక దళాలు ఆ ప్రాంతం కొరియా ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండటంతో ఏదో సంథింగ్ జరుగుతుంది. అంటే రాబోయేటువంటి రోజులలో కీలకమైనటువంటి పరిణామాలు ఏదో జరుగుతాయి అన్నటువంటి ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిణామం.